మాది ఆమనగల్లో నా పేరు ముల్లా గురువయ్య మాది నల్గొండ జిల్లా యామపల్లి మండలం పిఐసిసి సెంటర్లో మేము ఒడ్లు పోసినాం ఒడ్లు పోసే 335 బస్తాలు నేను ఒడ్లు పోస్తే కాంటా పెట్టడం జరిగింది అమ్మాళ్ళు కూడా రిసీప్ ఇచ్చారు కాంటా పెట్టినాయి తర్వాత వీళ్ళు 335 బస్తాలు కాంటా పెట్టకపోయి నేను కొనుగోలు పత్రం అడిగితే 322 బస్తాలకే నాకు రిసీప్ ఇచ్చారు అలా 13 బస్తాలు కట్ చేయటం జరిగింది ఏంది ఇట్లా ఎందుకు జరిగింది 13 బస్తాలు ఎందుకు కట్ అయినాయి అంటే అంతే జరుగుతుంది అంతే చేస్తాం ఏం చేసుకుంటావు చేసుకో అని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము కొనుగోలు పత్రం అడిగితే మాకు తెలిసిందే ఆ విషయం కట్ అయిన విషయం అది మేము ఎంఆర్ గారికి కూడా ఎంఆర్ఆ ఆర్డీఏ గారికి పోయి కలవడం జరిగింది ఎంఆర్ఆ గారికి పోయి కలవడం జరిగింది కలెక్టర్ కూడా రిజిస్టర్ పోస్ట్లో ఒకటి రిజిస్టర్ పోస్ట్లో కూడా లెటర్ పంపించినాం మాకు ఇంతవరకు జూన్ 8వ తారీఖు మేము ఆర్డీఏ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఆ గారికి దరఖాస్తులు పెట్టినాం ఇంతవరకు మాకు పట్టించుకున్న నాదుడు లేడు మాకు ఇంతవరకు న్యాయం కూడా జరగలేదు మేము జూన్ 8వ తారీఖు ఆర్డీఏ గారికి లెటర్ ఇచ్చినాం మీకు తగిన న్యాయం చేస్తున్నాడు జూన్ 8వ తారీఖు మేము ఆర్డీఏ గారికి లెటర్ ఇచ్చినాం మాకు ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు ఆర్డీఏ గారితో కూడా న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అర్ధరాక్షర దీక్ష ఇక్కడ ఎట్లా చేస్తున్నాం అక్కడ కూడా అంతే చేస్తాం మేము పిఐ సెంటర్లో ఒడ్లు పోసిన 13 బస్తాలు నేను నష్టపోయినా నాకు న్యాయం జరగాలని మేము 10,000 రూపాయలు నష్టపోతున్నా 10,000 రూపాయలు నేను నష్టపోతుంది చేపట్టి నాకు తగిన న్యాయం జరగాలి అవసరం అనుకుంటే చైర్మన్ గారు కానీ ఆ శివో గారిని కానీ ఎంక్వైరీ చేసి మమ్ములా 10,000 రూపాయలు లాసిపోతుంది చేపట్టి నాకు న్యాయం జరిగినంత వరకు అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అర్ధరాక్షర దీక్ష చేస్తాం మేము ఇప్పుడు దీక్షలనే చేస్తున్నాం మాకు న్యాయం జరిగినంత వరకు అయితే మేము వదులుకోము ఎప్పటికైనా దీనికి మేము ఎప్పుడు ఏదైనా కానీ ఎంక్వైరీ చేసి ఇషారం చేసి దీని చైర్మన్ కానీ శివో గారిని కానీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాం మేము.